राज्य उपनिचरो नाम धर्म नित्यो महीपति बभूव मृगवांगं तुम सदा किल अद्भुत भूरत द्वापर आदि काल चरित्र महाभारत महत्तरम पंचम वेद ग्रंथम धर्म अर्थ काम मोक्षालु सक्रमंगा समग्रंगा संपूर्णंगा निरूपिंचबड्ड ग्रंथम इदि केवलं पुराण संप्रदाय पद्धतिगाने नडुपुतुन्नाम व्यास महर्षि वारु कलियुगम वच्चिन तर्वात नूरु संवत्सराल सुमारु कालंलो ई ग्रंथं राशारु కలియుగం ఎప్పుడొచ్చిందంటే భాగవతంలో ప్రమాణం శ్రీకృష్ణ భగవానుడి అవతార పరిసమాప్తి ఎప్పుడవుతుందో అప్పుడుట కలి బయలుదేరి రాగలిగాడు పరీక్షిత్ ఇంకొక 60 ఏళ్ళు ఆయన ఉండగా నేనున్నంత వరకు నువ్వు రాకూడదని ఆపాడు ఆ తర్వాత కలి ఫోర్స్లోకి వచ్చింది ఇప్పుడు విచ్చలవిడిగా నడుస్తున్నాడు అంటే మనలో ఆపగల వాళ్ళు ఎవరు పుట్టలేదేమో బహుశా కలిని ఆపవచ్చు కలిని వదిలిపెట్టొచ్చు ఆ స్వతంత్రం మనకు ఉన్నట్టు ఈ కథ చెబుతుంది ఎవడు ధార్మికుడై ఉంటాడో ఎవడు భగవదనుగ్రహ పాత్రుడై ఉంటాడో అతడి దగ్గరికి కలి రాదు బ్రహ్మగారు కలిని పొమ్మంటే భయపడ్డాడు బ్రహ్మాండ పురాణం अयो अंत बुद्धिमंत महानुभा नेता ने दौर्भाग्यु नीके भय नी वालमलुड़ स्ने पंपस्ट आलमलुड़ेस्टू पाड़बुद्धि पुटिस्ट एला पुटिस्टे अडजस्टमेंट दी అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎలాగయ్యా ఇది ఎక్కడికి పోతుందో అడ్జస్ట్మెంట్ ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎక్కడి ఎక్కడికి అడ్జస్ట్మెంట్ ఈ కాలమొదలు బలంతో కలిపురుషుడు ప్రవేశిస్తాడు అయినా బ్రహ్మగారు ఒకటి చెప్పాడు ఎక్కడ పురాణ శ్రవణం జరుగుతూ ఉంటుందో కపర్దార్ అక్కడికి పోవొచ్చు పతివ్రతలైన స్త్రీల దగ్గరికి వెళ్ళవొచ్చు రోజూ ఉదయం తులసిలో నీళ్లు పోసి దీపారాధన చేసే ఇల్లాలి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు గురు భక్తి కలిగిన శిష్యుల దగ్గరికి వెళ్ళొద్దు ఈ స్థానాలకు వెళ్ళావో నీవు చాలా ప్రమాదం పొందుతా ఉన్నారు నిన్ను నిమ్స్ హాస్పిటల్లో బారేయాల్సి వస్తుంది బ్రహ్మగారు ఇచ్చినటువంటి పెద్ద హెచ్చరిక ఎవరైతే శివుడు వేరు విష్ణువు వేరు అంటారో వాళ్ళ దగ్గరికి ఫ్రీగా వెళ్ళగున్నారు చేతు నరంక శివుని పూజింపడేని నోరు మువ్వంగ హరికి ఏర్పి నుడువడేని దయదు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటి కాబట్టి హరిహర విభేదాన్ని మరిచిన వాళ్ళు పురాణ శ్రవణం చేసే వాళ్ళు ధర్మ నిరతులైన వాళ్ళు వాళ్ళకు కలి ప్రమాదం లేదు అటువంటి కలి మలాన్ని పోగొట్టుకోవడానికి పవిత్రమైన ఈ మహాభారతం పంచమ వేదం ఇది సర్వ భక్తి యోగ ధ్యాన కర్మ సర్వకాండము ఉన్న ఇందులో విచారించుకోవాలి మనం అంతే ఇటువంటి మహాగ్రంథం మాకు ఇక్కడ వెంకటేశ్వర ట్రస్ట్ ఆశ్రభారతి ట్రస్ట్ తరఫున మా పరమ ధర్మమూర్తి వెంకటేశ్వరుల గారు ఈ అద్భుతమైన ఏర్పాటు చేశారు మీ అందరికి చక్కని అవకాశం సత్రం పెట్టారంటారు సత్రంలో లడ్డూ వేసినా జిలేబీ వేసినా ఆ పూటతో కృష్ణార్పణం మళ్ళీ మొన్నాడు పరగడిపే ఈ సత్రం ఉన్నదే సతః త్రాయత ఇతి సత్రం సత్రం అని ఒక పేరుంది విష్ణు సహస్రనామంలో ఏమని ఆధ్యాత్మిక చింతన భగవద్భక్తి విషయం ధర్మ ప్రబోధం ఎక్కడ జరుగుతుందో తే భూరిదా జనాః గురుణంతి ఏ భాగవతంలో వర్ణిస్తారు బహుదానం చేసిన వాళ్ళు ఎవరున్నారు
భగవద్భక్తి విషయం ధర్మాన్ని లోకానికి పంచిన వాడి కంటే దాత లేడన్నారు. అందుకనే భాగవతంలో మాట చెప్పారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ యథా తత్ పాద సలిలం తథా. చక్కని పోలిక, నారాయణ మూర్తి యొక్క పాదోద్భవియైన గంగ తెచ్చిన భగీరథుణ్ణి, అతని పితృపితామహుణ్ణి, ఆరండే కాకుండా ఇవాళ్ళ కూడా మనందరికీ ఎలా పవిత్రత ఇస్తున్నదో, నారాయణుని వాసుదేవుని పరమాత్మ యొక్క సంస్మరణ కథా విశేషాన్ని అడిగిన వారు తరిస్తారు, చెప్పిన వారు తరిస్తారు, ఇద్దరే కాదు విన్నవాళ్ళందరూ తరిస్తారు.